అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కేపీహెచ్పి మరియు కొండాపూర్లో బ్రాంచెస్ కలవు. అయితే నేను ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను మీ ముందరికి. ఏంటి అనంటే, ఎత్తు మరియు వంకర పళ్ళు కానీ, సందున్న పళ్ళు కానీ, లేకపోతే ఓవర్ జెట్ ఓవర్ బైట్ ఉన్న పళ్ళను కానీ సరిచేయడానికి మనకి కొత్తగా నూతన విధానం ఏమొచ్చింది అనంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. అంటే ఎవరికి క్లిప్స్ కనపడకుండా మనం ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి, క్లియర్ అలైనర్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అన్నట్టు. ఈరోజు ఇది ప్రత్యేకమైన టాపిక్. అంటే ఇదివరకు చాలా రకాల వీడియోస్ మనం చేసుకున్నప్పటికీ కూడా ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాము, ఇన్విజిబుల్ బ్రేసెస్ గురించి మా ఆర్థోడాంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని రకాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అయినప్పటికీ ఈరోజు మళ్ళీ ఈరోజు ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, చాలా మంది కూడా మమ్మల్ని డెంటల్ హాస్పిటల్స్ కు వచ్చి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. బయట చాలా కార్పొరేట్ కంపెనీస్ అతి తక్కువ ధరలో మాకు ట్రీట్మెంట్ చేస్తుంటే మీరెందుకు ఛార్జ్ ఎక్కువ చేస్తున్నారు, చాలా డెంటల్ హాస్పిటల్స్ కూడా ఛార్జ్ ఎందుకు ఎక్కువ చేస్తున్నాయి, అసలు ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ చెప్తాను. నేను కొన్ని పాయింట్స్, అంటే ఒక 6 నుంచి 7 పాయింట్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, డెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలా, లేదా బయట కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఒక 3 నుంచి 4 కార్పొరేట్ కంపెనీస్ ఇంటికి వచ్చి స్కానింగ్ చేసుకొని వాళ్ళకు అలైనర్స్ అనేటివి ఇంట్లో ఇచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో చాలా తక్కువ ధరకు చేస్తున్నారు. అయితే అక్కడ చేయించుకుంటున్నారు చాలా మంది ప్రజలు కూడా, అట్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, హాస్పిటల్కి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకుండా కేవలం తక్కువ ధరలో చేస్తున్నారని చెప్పేసి ఇంటి దగ్గర ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా తక్కువ ధరకు చేస్తున్నారని చెప్పేసి చేయించుకుంటున్నారు. అయితే నేను చెప్పే ముఖ్య అంశం ఏంటి, ఇంటి దగ్గర చేయించుకుంటే జరిగే నిరుపయోగాలు ఏంటి, దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్లో అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1, ఎప్పుడైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఏదైనా ప్రొడక్ట్ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, కానీ సర్వీస్ ఎప్పుడైనా కూడా ఆన్లైన్ సేవలు తీసుకోవద్దు. ఎందుకు అనంటే, నేను చెప్పే పాయింట్లను మీరు కోరిలేట్ చేసుకోండి. ఒకవేళ అవి మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1, ఫస్ట్ డెంటిస్ట్ అంటే దంత వైద్యుని సంప్రదించి అతను చెప్పిన విధంగానే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే వేరే ప్రజలకు డెంటిస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉండదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి స్కాన్ చేసేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చేస్తారు. 1, ఫస్ట్ ఖచ్చితంగా కూడా ఏ ట్రీట్మెంట్ జరిగినా కూడా దంత వైద్యుని సంరక్షణలో జరగాలి. 1 పాయింట్. 2, రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్రే తీసుకోవాలి, కంపల్సరీ ఎక్స్రే తీసుకోవాలి. అది ఓపీజీ ఉంటుంది, ఆ తర్వాత సెఫలోగ్రామ్ ఉంటుంది, అంటే సైడ్ నుంచి ఎలా ఉంటుంది, ముందల నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్రే తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్రేని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే నోట్లో ఎగ్జామినేషన్ జరిగిన దాన్ని బట్టి మనము ఫస్ట్ అసలు ఈ కేసు అలైనర్స్ కి సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, కంప్లీట్ డీప్ బైట్ కేసెస్ అంటే 90-100% డీప్ బైట్ కేసెస్ అంటే కిందన్న పళ్ళు మొత్తం ఇలా ఉన్నాయనుకోండి, అలాంటి కేసెస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి సూట్ కావు. సో 70% ఆఫ్ ద కేసెస్ మాత్రమే మనం ఇన్విజిబుల్ బ్రేసెస్ తో చేయగలుగుతాం. అది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. 2, క్లీనింగ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏ ట్రీట్మెంట్ చేసేటప్పుడైనా సరే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నోరు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సో క్లీనింగ్ ఎవరు చేస్తారు, కార్పొరేట్ కంపెనీస్ వచ్చి ఇంట్లో క్లీన్ చేస్తాయా, చెయ్యవు. ఓకే, 2. 3, పళ్ళు పుచ్చిపోయినవి లేదనంటే జ్ఞానదంతాలు వంగిపోయి ఉండడము, లేదు అనంటే పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి, లేదు అంటే ఐపీఆర్ ఇంటర్ప్రాక్సిమల్ రిడక్షన్ అని బర్స్ ద్వారా కానీ స్ట్రిప్స్ ద్వారా కానీ చేయాల్సి వస్తుంది అన్నట్టు, అది ఎవరు చేస్తారు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళు దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి రిఫర్ చేయాల్సి వస్తుంది. ఆ రిఫర్ చేసిన డాక్టరు ఎక్కువ ఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ మీరు బాధపడతారు. సో ఏదైనా సరే ఎక్స్రే తీసుకున్న తర్వాత, పళ్ళు క్లీన్ చేసిన తర్వాత పంటికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసిన తర్వాత మనము ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత పీరియోడంటల్ కన్సెంట్, ఎక్స్రే చూసిన తర్వాత బోన్ హెల్త్ ఎలా ఉంది, గమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆ తర్వాత పుచ్చిపోయినాయా లేదా, వంగిపోయిన పళ్ళు ఉన్నాయా, లేదంటే ఈ స్పేసెస్ సరిపోవు ఐపీఆర్ చేయాలా, ఇలాంటి పద్ధతులన్నీ కూడా హాస్పిటల్కి వస్తేనే అవి జరుగుతాయి, ఇంట్లో ఉంటే జరగవు. అలైనర్స్ ఇచ్చేటప్పుడు ఒక కాంపోజిట్ ద్వారా అటాచ్మెంట్స్, ఒక 6 to 8 teeth కి అటాచ్మెంట్స్ పెడతారు. అయితే ఈ ఒక కాంపోజిట్ అనేది ఎప్పుడైనా అటాచ్మెంట్ ఊడిపోయింది అనుకోండి, మరి మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారు, సో కాంటాక్ట్ కావడం కష్టమవుతుంది, అప్పుడు ట్రే అనేది ఫిట్ కాదు. సరే ఇదంతా కూడా పక్కన పెట్టండి, అంటే క్లీనింగ్ జరిగింది అనుకుందాము, లేదంటే ట్రీట్మెంట్ జరిగింది, అటాచ్మెంట్స్ ఊడిపోతే
మళ్ళీ దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్లి పెట్టియడము లేదంటే వాళ్ళు వచ్చి పెట్టిరు, ఇది కూడా జరిగిందని అనుకుందాం. ఒకవేళ మీకు ప్రాపర్ రిజల్ట్ రాలేదు, వాళ్ళు చెప్పిన ప్రకారం వీడియో చూపించిన ప్రకారం మీకు ఒకవేళ ట్రీట్మెంట్ జరగలేదు, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? సో చాలా రకాల ఇబ్బందులు నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కూడా బయట మేము ఎక్కువ ప్రైస్ చేస్తున్నాము, బయట ఉన్న డెంటల్ హాస్పిటల్స్ ఎక్కువ ప్రైస్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే కార్పొరేట్ కంపెనీలను అప్రూవ్ చేయి, ఇంటి దగ్గరనే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరిగింది. అయితే చాలా మైనర్ కేసెస్ మాత్రమే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయగలుగుతారు, అన్ని కేసెస్ మాత్రము ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయలేరు. నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలామంది చేయించుకున్న వాళ్ళు ఆ ట్రేస్ ఆ ట్రీట్మెంట్ అంతా పక్కన పెట్టేసి ఆ డబ్బులన్నీ వృధా అయినాయని రియలైజ్ అయ్యి మళ్ళీ డెంటల్ హాస్పిటల్కి వచ్చి ఒక మంచి కంపెనీ ట్రీట్మెంట్ చేయించుకొని ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఈ వీడియో చేసేది ఎందుకు అనంటే, మన దగ్గర ఉన్న 500 రూపాయలు వేస్ట్ కావడం కన్నా 5000 పెట్టి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మెడికల్ సర్వీసెస్ ఇంటి దగ్గర చేయించుకోకూడదు, ఖచ్చితంగా డెంటల్ హాస్పిటల్కి రావాలి, ఎక్స్రేస్ తీయించుకోవాలి, పర్టికులర్ ఆర్థోడాంటిస్ట్ పర్యవేక్షణలో అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేదంటే ఒక జనరల్ డెంటిస్ట్ చెకప్ చేసి ఎక్స్రేస్ తీసుకొని అది కంపెనీకి రిఫర్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఓకే అన్న తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంటే డెంటల్ డీకేస్ ఉన్నా, ఆ తర్వాత ఇంటర్ప్రాక్సిమల్ రిడక్షన్ చేయాల్సి ఉన్నా, ఆ తర్వాత పళ్ళు తీసేటి ఉన్నా, లేదంటే కొంతమందికి ఇంప్లాంట్స్ పెట్టించుకొని ఉంటారు, సో అలాంటి కేసెస్లో మనకు ట్రీట్మెంట్ సక్సెస్ కాదు, కొంతమంది బ్రిడ్జెస్ పెట్టించుకొని ఉంటారు, కొంతమంది 2 టీత్కి 3 టీత్కి క్రౌన్స్ వేయించుకొని ఉంటారు, ఆ తర్వాత కొంతమందికి జింజేవల్ ప్రాబ్లమ్స్ గమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ రెక్టిఫై చేసుకొని ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకొని ఆ తర్వాత ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇచ్చి ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఫాలోఅప్ చేసినట్లయితే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. దయచేసి కూడా ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ సర్వీసెస్ని ఇంటి దగ్గర ఎంకరేజ్ చేయకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ వంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.